హాయ్ దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్ వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్ పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర ఫ్రెండ్స్ మన ఆంధ్రాకి రీసెంట్గా వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ అవార్డ్స్ ఇష్యూ చేశారు కదా సో అందులో ట్వెల్వ్ అవార్డ్స్ ఉన్న కేటగిరీస్లో మనకి సిక్స్ అవార్డ్స్ వచ్చినాయి అనమాట మన ఇండియాలో ఉన్న ప్రతి డిస్టిక్ నుంచి ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొక్యూర్మెంట్ మార్కెటింగ్ ఆ సపోర్ట్ అంతా ప్రొవైడ్ చేస్తా ఈవెన్ ఎక్స్పోర్ట్స్కి కూడా గవర్నమెంట్ డ్రైవ్ చేయాలి అన్న మోటోతో ఈ పాలసీని స్టార్ట్ చేశారు సో అందులో భాగంగా రీసెంట్గా అవార్డ్స్ పబ్లిష్ చేశారు ఓకే మన డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ వన్ డిస్టిక్ వన్ పాలసీ వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కేటగిరీ కింద ప్రోడక్ట్స్ అన్ని స్టేట్స్ పంపిస్తే వాళ్ళ వాళ్ళ డిస్ట్రిక్ట్స్ నుంచి ట్వెల్వ్ అవార్డ్స్ ఇష్యూ చేసిన దాంట్లో ఆంధ్రాకి సిక్స్ వచ్చినాయి ఓకే గోల్డ్ ఏమో ఉప్పాడ జామ్దానీ శారీస్ అరకు కాఫీకి బ్రాంజ్ ఏమో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పొండూరు కాటన్ శారీస్ కర్నూలు డిస్టిక్ట్ హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ మదనపల్లి శారీస్ అండ్ గుంటూరు డిస్టిక్ట్ మంగళగిరి హ్యాండ్లూమ్ దిస్ ఈజ్ అన్ అప్రిషియబుల్ థింగ్ ఓకే ఉన్న డిస్ట్రిక్ట్స్లో నుంచి మనది ఉన్న ట్వెల్వ్ క్యాటగిరీస్లో మనకు రెండు గోల్డ్ అండ్ మిగతా ఫోర్ బ్రాంజ్ వచ్చినాయి విచ్ ఇస్ అన్ అప్రిషియబుల్ థింగ్ ఫ్రెండ్స్ దీన్ని మనం ఎలా చూడాలి అంటే దో ఇట్ మైట్ సౌండ్ బిట్ టూ యాస్పిరేషనల్ బట్ మనం స్టార్టింగ్ నుంచి ఈ అప్రోచ్తో ఉంటే ఆ ప్రోడక్ట్స్ అండ్ వాటిని పుష్ చేసే టేక్ ఆఫ్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీ నెక్స్ట్ లెవెల్లో పెట్టచ్చు సో వాట్ ఐ మీన్ బై దాట్ ఈస్ సి మనం వీటిని డెవలప్ చేసి ప్రమోట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంట్రా ఇండియా లెవెల్లో చూడకూడదు వీటిని మనం గ్లోబల్ లెవెల్లో చూడాలి అంటే మనం ఈ ఒక జనరల్గా ఇప్పుడు మీరు నేను ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం అనుకోండి వాటిని ఏ క్రైటీరియాలో పెట్టి చూస్తాం అరే మనం ఒక పెన్ తయారు చేస్తున్నాం వీటి సేల్స్ ఎలా పెంచాలి ఓకే ఇది ఉన్న కేటగిరీలో లేచే ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ ఉన్న కేటగిరీలో దీన్ని బెస్ట్ ప్రోడక్ట్ కింద మనం ఎలా చేయొచ్చు ఎలాంటి ఇన్నోవేషన్స్ చేయొచ్చు ఎలాంటి మార్కెటింగ్ ఎలాంటి స్టోరీ బిల్డింగ్ ఎలాంటి ప్యాకేజింగ్ చేయొచ్చు దానికి కావాల్సిన బ్యాక్ అండ్ ఆపరేషన్స్ ఎలా చేయొచ్చు అని చెప్పేసి మనం ఒక యాక్చువల్ ప్రోడక్ట్ని లేచే స్టేట్ లెవెల్ ఆర్ నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసు మార్కెట్ చేయాలనుకుంటున్నప్పుడు ఎలాగైతే తీసుకెళ్తామో ఆ అప్రోచ్ వీటికి బై డీఫాల్ట్ ఉండాలి ఇప్పుడు మీరు చూస్తే మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి అవి యాక్చువల్గా మెయిన్ స్ట్రీమ్ ఎంతమంది ఉంటారు కానీ వాటికంటూ ఒక హిస్టరీ ఉంది వాటికంటూ ఒక కల్చర్ ఒక ట్రెడిషన్ అవన్నీ ఉన్నాయి ఓకే సో ఇప్పుడు ఎవరన్నా మార్కెట్లో లేచే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న లేడీ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ కొంతమంది కొనేవాళ్ళు ఉంటారు కానీ ఎక్కువ మంది ఏది కొంటున్నారు ఓకే ఇది కొనట్లా ఓకే బికాస్ దాని అది కొంటే ఆబ్వియస్లీ దాన్ని ఇంత స్పెషల్గా ప్రమోట్ చేయాల్సిన పనే ఉండదు అది పరిగెడతానే ఉంటుంది సో పాయింట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ని యాక్చువల్ మార్కెట్ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్గా ఎలా ప్రమోట్ చేయాలి అని చెప్పేసి థింక్ చేయాలి అవసరమైతే బయట కన్సల్టింగ్ ఏజెన్సీస్ని కూడా ఇందులోకి లూపించేసి వీటిని ఎట్లాగా మనం నేషనల్ మా నేషనల్ మార్కెట్స్లో లేచే శారీస్ కేటగిరీలోనే మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ టాప్ ప్రోడక్ట్ కింద ఎట్లా మనం డ్రైవ్ చేయొచ్చు ఎలా మనం రియలైజ్ చేయొచ్చు ఆ విజన్ని అని చెప్పేసి వర్క్ జరగాలి దీనికి కావాలంటే మనం అవుట్ సైడ్ ఏజెన్సీస్ థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఆ స్పిరిట్ ఆ కల్చర్ దీనికి వస్తుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక స్వార్థమైన విషయం కూడా ఉంది సి మనం బయట కన్సల్టింగ్ కంపెనీస్ని అవి ఎంగేజ్ చేస్తే వాళ్ళు దేల్ ఎక్స్ట్రీమ్లీ దేల్ చార్జ్ ఎక్స్ట్రీమ్లీ హై అమౌంట్స్ ఓకే సో ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ మన కాస్ట్ కటింగే లేచే మన దగ్గర థర్టీ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఓకే హ్యాండిక్రాఫ్ట్స్ అని లే వాట్ ఎవర్ ప్రోడక్ట్స్ దట్ వీ హ్యావ్ దట్ వీ వాంట్ టు ప్రమోట్ సీరియస్లీ మనం కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ముప్పై ప్రోడక్ట్స్కి అన్నిటిని ఎంగేజ్ చేస్తే మనకి బాంపెలుతుంది పెద్ద ప్రాజెక్ట్ అయిపోద్ది కానీ ఇక్కడ స్మార్ట్కి మనం ఏం చేయొచ్చు అంటే అంటే నేను ఇది హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేస్తా అనట్లేదు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే లేచే మనం ఈ బొబ్బిలి విన ప్రోడక్ట్ ఉంది లేచే మంగలిగిరి హ్యాండ్లూమ్ శారీసే ఉన్నాయి ఈ ఒక్క ప్రోడక్ట్ని మనం లేచే ఇంటర్నేషనల్ మార్కెట్లో అంటే గ్లోబల్గా శారీ సేల్స్లో ఆర్ నేషన్ వైడ్ శారీ సేల్స్లో మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్కి ఒక టెన్ పర్సెంట్ మార్కెట్ షేర్ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో మనం క్రాక్ చేయాలనేది ఒక ప్రాజెక్ట్ సైనప్ చేసాం అనుకోండి మనకి అక్కడ వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మన టీం ఉంటారు కదా బ్యూరోక్రాట్స్ వీళ్ళంతా ఈ ప్రాజెక్ట్ యాక్చువల్ డీటెయిల్స్ ఎలా జరుగుతుందంటే సి ఈ ఈ ప్రోడక్ట్ని అసలే ఈ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్కి ఉన్న టార్గెట్ మార్కెట్ ఏంటి ఇప్పుడు అండ్ ఇప్పుడున్న కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ అసలు ఏంటి ఓకే దానికి తగ్గట్టు దీన్ని మనం ఇంకేమన్నా రిఫైన్మెంట్స్ చేయగలమా లేదు రిఫైన్మెంట్స్ చేయలేము ఎందుకంటే ట్రెడిషన్ పోద్ది ఆ కల్చరల్ హెరిటేజ్ పోద్ది సో ఇట్లానే ఉంచి మనం దీన్ని ఇంకా ఎట్లా మార్కెట్ చేయొచ్చు అంటే నెక్స్ట్ దాన్ని మార్కెటింగ్ ఆస్పెక్ట్స్ చూస్తారు ఒక స్టోరీని ఎట్లా బిల్డ్ చేయాలి ఓకే కస్టమర్స్కి అప్పీలింగ్ వేలో ఎలాగ మనం దాన్ని ప్రమోట్ చేయొచ్చు ఓకే బ్యాక్ అండ్ ఆపరేషన్స్ ఇంకా ఎట్లా స్ట్రీమ్లైన్ చేయొచ్చు టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ సో ఈ బ్రెయిన్ స్టామింగ్ డిస్కషన్స్ అంతా జరుగుతాయి సారా దీన్ని దీన్ని మనకి ఎక్స్పోజ్ అయితే మనం మన టీము మిగతా ప్రోడక్ట్స్ కూడా దీన్ని అప్లై చేయొచ్చు ఓకే డెఫినెట్లీ మనం ఇదివరకు ఉన్న స్టేజ్కిను ఈ కన్సల్టింగ్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన స్టేజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఇక్కడ నేను ఐఎమ్ ఎజ్యూమింగ్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ బట్ ద పాయింట్ ఇస్ దే మేడ్ యాక్చువల్లీ బీ డూయింగ్ ఇట్ ఆల్సో ఓకే వాళ్ళు ఆల్రెడీ ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు కానీ నేను ఎందుకు ఇంది వాయిస్ అవుట్ చేస్తున్నానంటే ఒకవేళ వాళ్ళు చేస్తా అది ఫ్రూట్ఫుల్ వేలో వెళ్తుంటే మన ప్రోడక్ట్స్ ఇంకా యూనో లేచే మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్కి అక్కడ మంగళగిరిలో హ్యాండ్లూమ్ సెక్టర్ ఇంకో లెవెల్లో పరిగెడతా ఉండాలి ఓకే సో అది జరగట్లా ఇన్ ద సేమ్ వే ఈ బొబ్బిలి వీణ మీరు ఇండస్ట్రీ చూస్తే ఆ కా మన ఆ పరిశ్రమ అంత హెల్దీగా లేదు ఇట్ ఈస్ అ డిస్ట్రెస్ట్ ఇట్ ఈస్ అన్ డిస్ట్రెస్ట్ స్టేజ్ ఓకే సో దేర్ ఫోర్ దాట్స్ ద రీజన్ వై యామ్ వాయిసింగ్ ఇస్ అవుట్ ఇఫ్ వీ ట్రాంగులేట్ ఒకవేళ దీని మీద ఎఫర్ట్ చాలా చాలా సీరియస్గా ఆల్రెడీ బ్రహ్మాండమైన కన్సల్టెంట్స్ మన మన టీం ఆంధ్ర గవర్నమెంట్ టీం అంతా వర్క్ చేస్తా దీన్ని మంచి రిజల్ట్స్ తీసుకొస్తా ఉండుంటే ఆ బొబ్బిలి వీణ సంబంధించిన పరిశ్రమ డిస్ట్రెస్ట్లో ఉండదు కొండపల్లి టాయ్స్ జస్ట్ ఆ లేపాక్షి సెంటర్స్లో లేకపోతే అక్కడక్కడ ఉండవు అండ్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ జస్ట్ ఇన్ అ స్మాల్ పోర్షన్లో అమ్ముడు ఉండవు కొనే వాళ్ళు ఉన్నారు నేను లేరనట్ల బట్ బట్ వాట్ ఇఫ్ వీ కెన్ మ్యాక్సిమైజ్ పొటెన్షియల్ అన్న యాటిట్యూడ్ మన హ్యాండిక్రాఫ్ట్స్కి అన్ని తీసుకొస్తే మన డౌన్ ట్రాడన్ సెగ్మెంట్స్ ఆఫ్ ద సొసైటీ దీని మీద డిపెండ్ అవుతున్న వాళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేయడమే కాదు మనం కొత్త బ్రాండ్స్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఆంధ్ర క్రియేట్ చేయొచ్చు ఓకే సో ఆ స్వార్థంతో చెప్తున్నా నాట్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఐ డోంట్ నో ఓకే నేను ఐమ్ ఐమ్ నో బడీ సిట్టింగ్ హియర్ ఓకే గవర్నమెంట్లో ఏం జరుగుతుందో దీని మీద ఎలాంటి డీటెయిల్స్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుందో రోజు ఈ అట్ సిటీ అట్ దిస్ పాయింట్ ఇన్ టైం నాకు తెలియదు వాట్ ఐ వాట్ ఐ లుక్ అట్ ఇట్ ఇస్ ద రిజల్ట్స్ అండ్ వాట్స్ హ్యాపరింగ్ ద మార్కెట్ అండ్ వాట్ వాట్ ఆర్ ద నంబర్స్ ఇన్ స్టాట్స్ టాకింగ్ అండ్ టాకింగ్ అబౌట్ రైట్ సో ఆ స్వార్థంతో నేను చెప్పేది ఏంటంటే మనం ఈ వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కేటగిరీలో అవార్డ్స్ తెచ్చుకోవడం ఇస్ అ గుడ్ థింగ్ కానీ మన యాస్పిరేషన్స్ నేషనల్ మార్కెట్లో అంటే ఏ ఏ కన్సిడరేషన్ లేకుండా దీన్ని మనం ప్యూర్ ప్లే ఒక ప్రోడక్ట్ లాగా దీన్ని బూస్టప్ చేయాలి ప్రమోట్ చేయాలి అంటే ఏ యాటిట్యూడ్తో ఉంటామో ఆ యాటిట్యూడ్తో మనం వీటన్నిటిని పుష్ చేస్తే వీ కెన్ యాక్చువల్లీ సీ బెనిఫిట్స్ నాట్ ఓన్లీ ఇన్ చేంజింగ్ లైవ్లీహుడ్స్ బట్ ఆల్సో క్రియేటింగ్ వండర్ఫుల్ న్యూ బ్రాండ్స్ ఓకే ఈ అరకు కాఫీ ఉంది ఓకే సో మనం ఎక్కడన్నా గవర్నమెంట్ స్టాల్స్ అక్కడక్కడ చూస్తూ ఉంటాం కానీ మనం మెయిన్ స్ట్రీంలో ఎక్కడ టాప్ సిటీస్లో అవుతున్నాయి యూనో అక్కడక్కడ కానీ అది మెయిన్ స్ట్రీంలోకి ఎలా తీసుకురావాలి దానికి కావాల్సి అంటే ప్రోడక్ట్ మీద ఒకటే కాదు ఈవెన్ ద స్టోరీ బిహైండ్ ఇట్ హౌ వీఆర్ క్రియేటింగ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అరౌండ్ ఇట్ ఓకే సో ఆ ఫ్లేవర్ తీసుకొస్తే అప్పుడు దీనికి కూడా ఈ ప్రోడక్ట్స్ కూడా ఒక ఒక కార్పొరేట్ అప్రోచ్ కార్పొరేట్ అప్రోచ్ అనేది నెగిటివ్గా చెప్పట్ల ఐ థింక్ ఇఫ్ ఇఫ్ వి యూస్ దోస్ కార్పొరేట్ అప్రోచ్ అండ్ ఆల్ ద మ్యాజిక్ ఆఫ్ దట్ హ్యాండిక్రాఫ్ట్స్ ఆర్ దట్ ఒరిజినేషన్ ఆథెంటిక్ టచ్ పోవచ్చేమో బట్ బట్ నా పాయింట్ ఏంటంటే ఒక డిసిప్లిన్ అప్రోచ్ టు బిల్డ్ అ వరల్డ్ క్లాస్ బ్రాండ్ అనే మైండ్ సెట్ ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ మనం పెట్టాలని ఓకే విత్ దాట్ థ్యాంక్ యూ